ఓం నమో సత్యదేవాయ నమః. సత్యనారాయణ స్వామి అనగానే మనందరికీ గుర్తొచ్చేది అన్నవరం. అలా అన్నవరంలోనే కాకుండా ఆ స్వామి మన కొనసీమలో కూడా కొలువై ఉన్నారు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సీతారాములు. సీతారాములు ఈ భంగిమలో ఉండడం భద్రాచలంలోనే మనం చూస్తాం. అలాగా భద్రాచలంలో కొలువయ్యున్న శ్రీరాముడు మనకి ఈ గుడిలోనికి స్వాగతం పలుకుతున్నట్టుగా గుడి ముందర మనకి కనిపిస్తుంది. ఈ ఆలయ ప్రాకారం అన్నవరంలో మాదిరిగానే మనకి రెండు అంతస్తులతో నిర్మించబడి ఉంది. అన్నవరంలో మనం చూసినట్లుగానే కింద భాగంలో యంత్రము, పై అంతస్తులో స్వామి యొక్క విగ్రహాలు ఉంటాయి. కిందన ఉన్న భాగం అంటే గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా ఇక్కడ అర్చిస్తారు. మధ్య భాగంలో ఉన్న దానిని శివునిగా పూజిస్తారు. మూల విరాట్ అంతా ఏకవిగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజించబడటం ఇక్కడ విశేషం. ఇదే మనం అన్నవరంలో కూడా మనం చూస్తాం. ఈ సత్యనారాయణ స్వామిని ఒక మూల మంత్రంతో ఫటిస్తారు. అదేంటంటే మూలతో బ్రహ్మరూపాయ మధ్యతశ్చ మహేశ్వరం అదతో విష్ణురూపాయ తత్సైక రూపయతే నమః అని ఆ స్వామిని స్తుతిస్తారు. ఇప్పుడు ఈ మెట్ల మార్గం గుండా మనం స్వామివారి ఉండే మొదటి అంతస్తుకి చేరుకుందాం. ఈ మొదటి అంతస్తులోనే స్వామి యొక్క మూల విగ్రహాలు ఉంటాయి. ఈ స్వామి యొక్క మూల విగ్రహాలు ఉండే గుడి చుట్టూరా మనకి పైభాగంలో దశావతార విగ్రహాలను మనం చూడవచ్చు. చాలా అద్భుతమైనటువంటి శిల్పకళతో ఈ విగ్రహాలన్నీ కూడా మనకి దర్శనమిస్తుంది. నేను ఇదివరకు మీకు ఒక వీడియోలో చెప్పాను, అదేంటంటే రేర్ స్టాచ్యూ ఆఫ్ గోవిందరాజస్వామి అనే వీడియోలో శివకేశవులు ఇద్దరూ వేరువేరు కాదు, వారు ఎప్పుడు కలిసిమెలిసే ఉంటారు, ఆ భావాన్ని గ్రహించడమే మానవ ధర్మం అని. అది ఇక్కడ మీరు స్పష్టంగా చూడవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవే స్వామి యొక్క మూల విగ్రహాలు. ఇక్కడ ఒకే పీఠం మీద శివకేశవులు ఉండడం మీరు గమనించవచ్చు. ఇదే మనం అన్నవరంలో కూడా చూస్తాం. ఇప్పుడు మనం కింది భాగానికి వచ్చాం. ఈ కింది భాగంలో మనకి గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారని మీకు నేను ముందే చెప్పాను. ఈ పక్కనే శ్రీ మహాలక్ష్మి విగ్రహాన్ని కూడా మీరు చూడవచ్చు. ఇప్పుడు అత్యద్భుతమైనటువంటి ఆ విగ్రహాన్ని తనివి తీరా చూసి ప్రార్థించండి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే కింది భాగంలో ఉండే గర్భగుడి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే కొత్తగా నిర్మించినటువంటి కళ్యాణ మండపం. ఇక్కడే అన్నవరంలో జరిపించినట్లే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని
నిర్వహిస్తూ ఉంటారు. చాలామంది ఇక్కడికి వచ్చి ఆ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇక్కడ వ్రతం చేసుకొని ఆ స్వామిని దర్శించిన వారికి వెంటనే వివాహం జరుగుతుందని ఒక నమ్మకం ఉంది. ఈ ఆలయాన్ని 1960వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం తాలూకా కొత్తలంక గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో నివసించే ఒక ఆయన అన్నవరం వెళ్ళి ఆ స్వామిని ప్రార్థించి ఒక మనసులో సంకల్పం చేసుకున్నాడు. ఆ సంకల్పం ఏమిటంటే, ఇక్కడ ఎలాగైతే ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేశారో అలాగే మా ఊరిలో కూడా ఒక సత్యదేవుని ఆలయాన్ని ఇదే నమూనాతో నిర్మిస్తాను అని సంకల్పం చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం అనేది ఇక్కడ జరిగింది. ఈ ఆలయం చుట్టూ ఉన్న శిల్ప కళా చాతుర్యాన్ని చూస్తే మన మనసుకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ప్రతి దేవతా విగ్రహము మనకి ఈ ఆలయం చుట్టూరా కనిపిస్తుంది. అంత అద్భుతమైన శిల్పాలతో నిండి ఉన్న ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించి తీరవలసిందే. ఈ ఆలయం పక్కన ఉన్నటువంటి ఒక చెరువు, ఆ చుట్టుపక్కల ఉన్న పచ్చదనము చూస్తే మనసుకి ఎంతో హాయి కలుగుతుంది. కాబట్టి మీరు కూడా వీలైతే ఈ ఆలయాన్ని సందర్శించి ఆ స్వామి కృపకి పార్థులు కండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓం నమో శ్రీ సత్యదేవాయ నమః. మరొక మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఇట్లు మీ శ్రీరామ్.